సార్, ఈ రోజున లోకేష్ గారు ఏదైతే ఉన్నాయో ప్రజాపక్షాలుగా పోరాడేటువంటి సిపిఎం సిపిఐ నాయకులకు సంబంధించి నిన్న అక్కడ హౌస్ అరెస్ట్ చేయడం కానీ లేదా వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టారు, దీనికి బహిరంగంగా క్షమాపణ చెప్తున్నాను ప్రభుత్వం తరపున అని ఆయన చాలా అంటే గత ప్రభుత్వంలో ఎలా ఉన్న పరిస్థితులు చూసాం. ఈ రోజున ఆయన బాహాటంగా బయటకు వచ్చి ఆయన ట్విట్టర్ ద్వారా మీకు క్షమాపణ చేయడం ఎలా ఉంది సార్? చాలా ఆనందంగానే ఉంది. విషయం ఏంటంటే ఇది మొదటి నుంచి ప్రజా సంఘాల ప్రజల తరఫున పనిచేసే నాయకుల్ని సీఎంలు వస్తుంటేను అరెస్టులు చేస్తాం, అవసరస్టులు చేస్తాం. ఆ దాంట్లో మేము కూడా ఉన్నాం. పోయినసారి చంద్రబాబు నాయుడు గారు రాజధాని వచ్చినా మా నాయకులను అరెస్ట్ చేశారు, మంగళగిరి వచ్చినా మా నాయకుల్ని నాతో సహా అరెస్ట్ చేసి సాయంత్రానికి వదిలిపెట్టేవాళ్ళు. ఇది తప్పని మేము ఎన్నో సార్లు ఖండించాం. కానీ ఈ రోజున అక్కడ మరక్సర్గిలో అట్లా అరెస్ట్ చేస్తాం, దాని మీద ఎమ్మటే లోకేష్ బాబు గారు స్పందించి ఇది తప్పు చేస్తాను అన్నాడు, దానికి అభినందిస్తున్నాము. అట్లాగే 5 ఏళ్ళు పరిపాలన ఆ రకంగా ప్రజా సంఘాల మీద ప్రజా ఉద్యమాల మీద ఉక్కుపాదం మోపకూడదు అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. ప్రజాస్వామ్యంలో ప్రజలు పక్షాన పోరాడేదే ఈ సిపిఎం సిపిఐ నాయకులు కానీ లేదా ప్రజా సంఘాలు కానివ్వండి. దీని మీద గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ హయాంలో పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి ఆయన మమ్మల్ని అరెస్ట్ చేశాడు, ఇక దాని గురించి ఆయన అంత కాతి కాదు. మళ్ళీ పైపెచ్చు నన్నైతే ఈ ఊళ్ళో నా కుటుంబాలతో సహా అరెస్ట్ చేసి సాయంత్రానికి వదిలేశాడు. అది ఎస్ఐ గారు అన్నాడు, పక్కరే గారు అరెస్ట్ చేసిన వాళ్ళు కోర్టుకి వెళ్ళి బెయిల్ తీసుకోకుండా నువ్వు ఒక్కడ వెళ్తున్నావు, మేమేం తప్పులు చేసామండి, ప్రజల కోసం పోట్లాడుతున్నాం, ప్రజా సమస్యలు మాట్లాడుతున్నాం, తప్పు లేదు, లేదా ధర్నాలు చేస్తేనో లేకపోతే గొడవ చేస్తేనో లేకపోతే పెద్ద గోలు చేస్తే అరెస్ట్ అయ్యి తప్పులేదు. అట్లా కాకుండా అది మాత్రం జగన్మోహన్ రెడ్డి మంత్రి హోదాలో ఉన్న లోకేష్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కొడుకై ఉండి కూడా అంత హుందాగా బాహాటంగా క్షమాపణ కోరడం ఎలా చూడాలి? అభినందిస్తే ఇష్టం అండి. అసలు నాయకులు ఇంకా ఉండాలి, అసలు నాయకులు దేశంలో ఇంకా ఉంటే ఈ రాష్ట్రంలో ఉంటే ఈ రాష్ట్రం బాగుపడుతుందని యువ నాయకుడు, మరి రాబోయే భవిష్యత్తు ఉంటుంది అతనికి, ఇట్లా కొనసాగితే అతని భవిష్యత్తు ఉంటుంది, ఆ భవిష్యత్తును అతను కాపాడుకుంటాడని నేను కోరుకుంటున్నాను. నా పేరు పక్కరయ్య అండి, సిపిఎం. అమ్మ, ఈ వయసులో కూడా కష్టపడి మీ పని అంటే మీ పని మీరు చేసుకునేలాగా ఉంటున్నారు. మీలాంటి వాళ్ళ కోసం చంద్రబాబు గారు చెప్పినట్టుగా 3000 నుంచి 4000 పెన్షన్ చేయడం కానీ గతంలో 7000 ఇవ్వడం కానీ ఎలా ఉందమ్మా? చంద్రబాబు గారు పరిపాలన ఎలా ఉంది? దీని బాగానే ఉందండి. నాకు వచ్చిన కానీ 2 పోయిన నెల బాగానే ఇచ్చారు, ఈ నెల బాగానే ఇచ్చారు. చీకటి తోట వచ్చి డబ్బులు ఇస్తున్నారు, నాకే లోటు లేదు. నాకు ఇక్కడ మాత్రం కిడ్నీ తేడా ఉంది, కొంచెం కూర్చోలేదు. దానికి అట్లా సమస్యలు ఉన్న వాళ్ళు కూడా పెన్షన్ వేరేగా పెట్టుకోవచ్చు కదమ్మా. పెట్టుకోవాలంటే మీరే సాయం చేయాలి, ఎవరు సాయం చేస్తారో తెలియదు కదా మాకు. ఇక్కడ సచివాలయం ఉంటుంది, గ్రామ సచివాలయం. ఎక్కడ గ్రామ సచివాలయం? ఇప్పుడు మీది ఇక్కడ ఏ ఊరు ఇది? ఇది మంగళగిరి. మంగళగిరి సచివాలయంకి వెళ్ళి అప్లై చేయండి. ఆత్మకూరు సచివాలయం. అంటే జగన్ చెప్పినట్టుగా 250 పెంచుకుంటా, అది 250 పెంచాడు. లాస్ట్ దిగబెట్టేటప్పుడు 3000 పెంచాడు. ఇప్పుడు మాత్రం ఈ ఒక్కసారి మాకు ఖర్చులు ఎట్లా ఉండేవి? విపరీతంగా ఉండేవి. అన్ని కరెంటు బిల్లు పెంచాడు, బియ్యం పెంచాడు, నూనె ప్యాకెట్ మొత్తం పెంచేసాడు, సరుకులు మొత్తం పెంచాడు. ఇప్పుడు మంచి రోజులు వస్తాయని మాకు ఆశ. చంద్రబాబు గారు వచ్చినాక మాకు ఆశ. ఆయన కూడా మాకు కొద్దిగా సాయం చేస్తాడండి. కిడ్నీ సమస్య ఉంది. అదే నొప్పిగా ఉంది ఇదంతా. కిడ్నీ పోయిందని డాక్టర్ ఉంది, సర్టిఫికెట్ ఉంది, అంతా ఉంది. అమ్మ, ఈ రోజున ప్రతి పేదవాడింటికి 24 గంటల్లో పెన్షన్ వెళ్ళిపోవాలి, పెన్షన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అర్హులందరికీ కూడా ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అల్టిమేటం ఆదేశాల అనుసారం మీకు పెన్షన్లు అందినయ్యా? అసలు ఎలా ఉందమ్మా ఈ పరిపాలన, 2 నెలల పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందండి. పెన్షన్లు ఇంటింటికి కూడా పెన్షన్లు తీసుకొచ్చి డోర్కి డోర్ కొట్టి వాళ్ళు ఇస్తున్నారు, బాగానే ఉంది. అయితే మేమైతే వైఎస్ఏ, ఎప్పుడు వైఎస్ఏ 32 ఓట్లు మావి. మేమైతే అసలు ఎటు వేసుకోవడం కదా, మా ఒక తరంలో కానీ మమ్మల్ని తరంలో కానీ వాళ్ళ తరంలో కానీ మాకు అలాగే చేసుకుంటా వచ్చాం. అయితే మా చర్చి పడేశారు, మరి న్యాయం చేయమని వెళ్ళినా కానీ పట్టించుకోలేదు. మరి ఇది వైఎస్ గారు వచ్చిన పరిపాలనలో మాకు న్యాయం జరగలే. వాళ్ళు రావటం పడేశారు, చర్చికి ఏం న్యాయం జరగలే.
2 సంవత్సరాలు 3 సంవత్సరాలు తిరిగాను, మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళే లేరు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అభిమాని అంటున్నారు, దాదాపు 30 మంది కుటుంబ సభ్యులు మీరంతా కూడా వైఎస్ఆర్ అభిమానులే అని చెప్తున్నారు, అయినా కూడా మీకు న్యాయం ఎందుకు జరగలేదు? అందుకే న్యాయం జరగలేదని ఇప్పుడు మేము తెలుగుదేశానికే వేస్తాం. మార్చుకున్నాం మేము మొత్తం కూడా తెలుగుదేశం. రాజశేఖర రెడ్డి గారు ఉంటే మేమంతా కూడా తెలుగుదేశానికి వేస్తాం. ఇప్పుడు ఈసారి మార్చుకున్నాం. ఎలా ఉందమ్మా మార్పు? మీరు అనుకున్నట్టుగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కంటే పరిపాలన ఈ రోజున ఎలా ఉంది? ఇప్పుడు బాగానే ఉంది. మరి అనుకున్నాయి అనుకున్నట్టే చేస్తానే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కానీ మరి లోకేష్ బాబు మరి అభయం ఇస్తున్నారు. మరి అక్కడ కూడా దర్బార్ దగ్గరికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కడు సమస్యలు డీల్ చేస్తున్నారు. చాలా అన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడు బయటకు రాని వ్యక్తి, ఈ రోజు వచ్చి అసలు ఆర్థిక విధ్వంసం జరుగుతుంది, అన్ని హత్యలు జరుగుతున్నాయి అంటున్నారు, నమ్ముతారు జనాలు? నమ్ముతారమ్మా. మరి ఆ విషయం అయితే నాకు అనుభవం లేదండి. మాకు తెలియదండి, మేము చదువుకోలేదు. మేము పేపర్లు మరి అలా ఏమి లేదండి, ప్రశాంతంగానే ఉండట్టు ఉంది. మరి పలు ప్రదేశాలు ఎలా ఉందో మాకైతే తెలియదు. అది మార్పు అయితే కనబడుతుంది. న్యాయం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు, బాబు చేస్తున్నారు, మరి పరిపాలన బాగానే ఉంది.